మానవ హక్కుల చట్టంలోని ఆర్టికల్ 10లో భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది. కానీ ఏ ఒక్కరి మనోభావాలు కించపరిచే రైట్ లేదు అని కూడా చెప్తోంది. సమాజంలో సున్నితమైన అంశాల పట్ల అంతే సున్నితంగా వ్యవహరించాలి. తాజాగా అయ్యప్ప స్వాముల మనోభావాలు దెబ్బతీసేలా ఒక వ్యక్తి చేసిన కామెంట్స్ తెలంగాణలో దుమారం రేపుతున్నాయి. విష్ణుమూర్తి చెల్లే చెల్లె కదా ఆడపిల్ల అంటే చెల్లె రూపంలో ఉండగానే ఈ శివుడికి అంతసేపు తుపాకి పెట్టుకుంటే చెయ్యి పెట్టుకుంటే గురికి భయం భయంగా వచ్చినాడికి ఆమె చూడగానే మూడొచ్చిందట. ఇక మనం నోటితో ప్రజ్వలిగ్గా చెప్పలేని ముచ్చట జరిగింది. అని చెప్పేసి పాపం ఆయన చెల్లెని చూడకుండా మగ వ్యక్తి ఆడేశంలో ఉండడని చూడకుండా పోయి బ్యాటింగ్ చేసి వెనక నుంచి ఆ తర్వాత ఇంత పులుసు గారి కింద పడితే అల్లకల్లి పుట్టినట్టు అయ్యప్ప. అందుకే గద్దరం ఏమంటాడు, అరే మొగోడు మొగోడు కలుసుకుంటే నువ్వెట్లా పుట్టినవు అయ్యప్ప అంటాడు. తెలంగాణ వ్యాప్తంగా అయ్యప్ప మాలధారులు ఆందోళనకు దిగారు. నారాయణపేట జిల్లా కోస్కిలోని శివాజీ చౌక్ లో స్వాములు ధర్నా చేపట్టారు. అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో నరేష్ అనే వ్యక్తిపై దాడి జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మేం నాస్తికులం, దేవుణ్ణి నమ్మం, అంబేద్కర్ సభ అంటేనే నాస్తికుల సభ అని బహిరంగంగానే దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బైరి నరేష్. అయ్యప్ప స్వామి జననాన్ని పురాణాన్ని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పురాణాలను పిల్లల నెత్తిపై రుద్దారని సూచించారు. 2 రోజుల క్రితం కొడంగల్ నియోజకవర్గంలో నిర్వహించిన ఓ సభలో బైరి నరేష్ అనే వ్యక్తి అయ్యప్ప స్వామిని అయ్యప్ప స్వామి భక్తులని కించపరిచేలాగా చేసిన కామెంట్స్ వీడియో వైరల్ అయింది. ఆ కామెంట్స్ పై ఆగ్రహానికి గురైన అయ్యప్ప స్వామి భక్తులు హిందూ సంఘాల నేతలు నరేష్ పై దాడికి దిగాయి. ఎంతో మంది నమ్మకంగా కొలిచే అయ్యప్ప స్వామిని కించపరుస్తూ మాట్లాడుతున్నారని పటాన్చెర్లో అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. బైరి నరేష్ ను వెంటనే పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొందరగా పబ్లిసిటీ కావచ్చని కొందరు ఈ మధ్య ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని మేడ్చల్లో అయ్యప్ప భక్తులు మండిపడ్డారు. ఆదిలాబాద్ ఇచ్చోడలో అంబేద్కర్ చౌక్ వద్ద అయ్యప్ప భక్తులు రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ ముందు అయ్యప్ప స్వాములు ధర్నా చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయ్యప్ప స్వామి హిందూ దేవుళ్లపై కొడంగల్ సభలో బైరి నరేష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో అయ్యప్ప స్వాములు బజరంగ దళ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఆ ప్రాంతమంతా జై శ్రీరామ్ అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది.